శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యందం వందే గురుబరాం వందే గురుబరా వందే గురుబరా జో భారత్ యాత్రా ఫర్ భారత్ వెల్కమ్ టు అవర్ చానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నేను మీ భావ పర్ణంగం యోగాచార్య ఎక్స్ అండ్ లైఫ్ కోచ్ వన్ నాట్ నైన్ యోగముద్ర మెరాకిల్స్ అది సిక్స్ నైన్ అవర్స్ డయాబెటిస్ ఫ్రీ సో మీకు ఇంకా చాలా వివరాలు కావాలంటే చాలా వివరాలు ఉంటాయి సో మొత్తం మీద మనము ఫోర్టీన్త్ ఫిబ్రవరి సో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు అనగానే ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం అనే ఒక టైటిల్ వచ్చేస్తుంటుంది వాట్సాప్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అన్నీ అసలు వరల్డ్ వైడ్గా నాకు తెలిసి ఒక్కొక్కసారి సర్వర్ కూడా మొత్తం డౌన్ అయిపోయిపోయి అసలు అలచలచలు చేసేస్తుంది ఏముంది అసలు ఆ పద్నాలుగు నంబర్కి ఏముంటుంది అంత అంటే ఏం లేదండి పద్నాలుగు అంటే మెరిక్యూరీ చరిత్ర పద్నాలుగైన నంబరు అది ఏ నెలలు వచ్చినా సరే చరిత్ర సృష్టించిపోతుంది అంతే అది మంచాచేడా తర్వాత సో అందుకోసం చరిత్ర గురించి తెలియకపోతే మనం చరిత్ర మాట్లాడలేము సో ఈరోజు మనము నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తారీఖులో పుట్టిన వాళ్ళు లవ్ మ్యారేజ్లు చేసుకుంటారా అసలు చేసుకోరా అని ఒక ప్రశ్న నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తారీఖులో పుట్టిన వాళ్ళు లవ్ మ్యారేజ్లు చేసుకుంటారా చేసుకోరా ప్రశ్న అంటే వెంటనే ఆన్సర్ ఏం తెలుసా అండి వెంటనే చెప్పేస్తాను నేను వేరే వాళ్ళకి ఇట్లా చెప్పగానే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖులో పుట్టిన వాళ్ళు వెంటనే లవ్ మ్యారేజ్ చేసుకుంటారని చెప్పేస్తాం కానీ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తారీఖులో పుట్టిన వాళ్ళు లవ్ మ్యారేజ్లు చేసుకుంటారా అనే క్వశ్చన్ అడితే చేసుకోరు చేసుకోరు వీళ్ళు అదేందండి మాకు మ్యారేజ్ అయింది కానీ లవ్ మ్యారేజ్ అని మీరు మళ్ళీ వెంటనే కామెంట్ చేయొచ్చు అయితే ఇక్కడ ఎందుకు చేసుకోరు అంటే అండి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి వాళ్ళు ఏ పని చేసినా నాకు లాభం ఎంత పర్సంటేజ్ ఎంత ఎంత వస్తుంది కింద నుంచి ఎంత వస్తుంది పక్క నుంచి వస్తుంది సైడ్ నుంచి ఎంత వస్తుంది మొత్తం జీవితం అంతా కూడా వీళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి సో అందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మో లవ్ మ్యారేజ్ చేసుకుంటే నాకు వరకట్నం రాదు కదా అందుకోసం వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడం చాలా తక్కువ లవ్ మ్యారేజ్ చేసుకోవడం చాలా తక్కువ ఇప్పుడు తల్లిదండ్రులు ఈ వీడియో చూసి అమ్మో మా బాబు నాలుగో తారీఖే ఓ వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి గురువు చెప్పాను అంటే అయ్యో జాగ్రత్త నేను సగమే చెప్పాను అది మొత్తం తేదీ నెల సంవత్సరం ప్లజ్ చేస్తే మళ్ళీ రెండు వచ్చిందనుకోండి లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు మొత్తం వినండి వీడియోని సో అందుకోసమే జాగ్రత్త నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై కూడా తారీఖుల్లో పుట్టిన వాళ్ళు చేసుకోరు లవ్ మ్యారేజ్ మరి వాళ్ళ విధి సంఖ్యలు వాళ్ళ విధి సంఖ్యలు రెండు ఎక్కడొచ్చినా ఇప్పుడు ఇరవై రెండు సంఖ్య ఉంది తప్పనిసరిగా లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది అయ్యో మరి చిరంజీవి గారు లవ్ మ్యారేజ్ చేసుకోలేదు కదండి ఆగస్టు ఇరవై రెండో తారీఖున పుట్టాడుగా అంటే వాళ్ళ విధి సంఖ్యను బట్టి ఉంటుంది వాళ్ళ విధి సంఖ్య ఏమొచ్చిందో మనకు తెలియదు కదా సో అందుకోసమే ఆ విధి సంఖ్యను బట్టి అంటే విధి సంఖ్య అంటే డెస్టినీ అండి మీ ఫ్యూచర్ ఆ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది మీ విధి సంఖ్య నేను ఒక్కడే చెప్తున్నాను ఈ వీడియో ద్వారా మీ విధి సంఖ్య మాత్రం రెండు వచ్చిందంటే మీ విధి సంఖ్య రెండు వచ్చిందంటే మీరు జీవితంలో అది ముప్పైలో అయినా సరే నలభైలో అయినా సరే యాభైలో అయినా సరే అరవైలో అయినా సరే చివరి నిమిషంలో అయినా సరే మరి సీనియర్ ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమున మరి ఆయన లవ్ మ్యారేజ్ చేసుకోలేడా లక్ష్మీపార్వతి గారితో లవ్ మ్యారేజ్ చేయలేడా చేసుకున్నాడా లేదా దాని తర్వాత పరిణామాలు ఏం జరిగాయో మరి లక్ష్మీపార్వతి సినిమాలు వచ్చినాయి ఆర్జీవిగా అవన్నీ తర్వాత ఇక్కడ జరిగిందా లేదా సో అందుకోసం రెండు ఎక్కడ కనిపించిన అందుకోసమే మన సీనియర్ ఎన్టీ రామారావు గారు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే మీకు మే నెలలో ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టాడు చూసారా రెండు నెంబర్ ఫాలో అయిందా లేదా సో అందుకోసమే ఈ న్యూమరాలజీ నా ఇంట్లో పుట్టిందో నీ ఇంట్లో పుట్టిందో కాదు దిస్ ఇస్ ద యూనివర్సల్ కాన్సెప్ట్ సో అందుకోసమే కలియుగంలో కాదు ఏ యుగంలో అయినా సరే నంబర్లు బాగా పనిచేస్తాయి ఈ సందేహం లేదు అయితే మీరు అనవచ్చు సరే ఇది న్యూమరాలజీ హాస్టల్ నుంచే వచ్చింది కదా సార్ అంటే హాస్టల్ నుంచే వచ్చింది ఇది ఒక బై ప్రోడక్ట్ ఇది అప్లైడ్ సైన్స్ లాగా ఇప్పుడు చూడండి పాతకాలంలో మన ఇంట్లో నలభై సంవత్సరాల క్రితం ల్యాండ్ మొబైల్ ఉంది ఇప్పుడు ల్యాండ్ మొబైల్ వాడుతుందామా లేకపోతే ఎక్కువ స్మార్ట్ ఫోన్లు వాడుతుందామా రివల్యూషన్ వచ్చిందా లేదా అదే న్యూమరాలజీ ఈరోజు సో అందుకోసమే ఈ న్యూమరాలజీలో అన్నం ఉడికిందా లేదా ఈ వ్యక్తి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటాడా లేదంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడా ఈజీగా చెప్పొచ్చు సో అందుకోసమే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తారీఖులో పుట్టిన వాళ్ళు వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశమే లేదు కానీ వాళ్ళ విధి సంఖ్యలు రెండు వచ్చినా ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది చంద్ర మహాదశ జరిగినప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆ చంద్రుడు అసలు చంద్రుడు ఎక్కడైతే బలంగా పనిచేస్తాడో ఫస్ట్ పాయింట్ ఇది ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే చంద్రుడు బలంగా మీ యొక్క జాతకంలో పనిచేసినప్పుడు పెళ్ళైన తర్వాత కూడా లవ్లు చేస్తూ ఉంటారు వీళ్ళు కొందరు అంటే దీన్ని బట్టి ఏంటో మీకు తెలుసు అది లీగల్ కాదు ఇల్లీగలే ఒకసారి స్వంత భారీ ఎంత ఎన్ని ఎంత సంపదలు తెచ్చినా ఎంత వాల్యూ ఇచ్చినా వీళ్ళను వదిలేసి వీళ్ళను వదిలేసి ఎన్ని ఐశ్వర్యాలు గుణము శీలవతి రూపవతి గుణవతి ఇవన్నీ ఉన్న వదిలేసి వెళ్ళిపోతారు ఎగ్జాంపుల్ చెప్పనా ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ అధినేత అయినా మరి ఆయన ఈరోజు అమెజాన్ అధినేత డైవర్స్ లేదా ఒక లవర్ కోసం చూసారా కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది వరల్డ్ వైడ్గా ఎకనామిక్లో కూడా అమెజాన్ యొక్క అధినేత బెఫ్ జెస్ ఉంది పేరు ఉంది కదా సో ఆయన ఆయన ఈరోజు డైవర్స్ తీసుకున్నాడు అంటే దీన్ని బట్టి నీకు అర్థమైందా ఏ స్థాయిలో కానీ చంద్రుని యొక్క బలమైన ఆ బలం వల్ల మనిషి జీవితంలో మ్యారేజ్లు అయిన తర్వాత కూడా మళ్ళీ లవ్ మ్యారేజ్లు సెకండ్ వైఫ్ సెకండ్ సెటప్లు ఇవన్నీ జరుగుతున్నాయి సో అందుకోసం మిత్రులారా మీరు వివాహం చేసుకునే వ్యక్తి ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది ఆయన విధి సంఖ్య ఏంటిది ఆయన ఎలా ప్రవర్తిస్తాడు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళ జీవితం పైన ఇంపాక్ట్ జరుగుతున్న మా సందేహమే లేదు సో అందుకోసమే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తారీఖులలో ఉన్నవాళ్ళు వీళ్ళు ప్రతి పనికి కూడా బేరీ చేస్తారు నాకేంటి అని అడుగుతారు ఫస్ట్ దీనివల్ల నాకేంటి లాభం అని విధంగా చెప్పాలంటే అంటే ఈ ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖులలో ఈ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ప్రతి వస్తువుకు ప్రతి పనికి లెక్కేస్తారు ఇప్పుడు ఎక్కడన్నా ఈ పిల్లలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళ బిహేవియర్ వీళ్ళ యొక్క నాలుగు పదమూడు ఇరవై ముప్పై ఒకటి తరలి పుట్టిన వాళ్ళు ఏదైనా ఒక అబ్బాయిని ఆ కిరాణా కొట్టుకెళ్ళి తీసుకురాపోవాలంటే నాకేమిస్తామని అంటున్నావు అంటే ఈ ధోరణి చిన్నప్పటి నుంచి ఉంటుంది సో అందుకోసం వీళ్ళు లాభం లేని పని అస్సలే చేయరు వీళ్ళు సో అందుకోసమే తక్కువగా వీళ్ళకి లవ్ మ్యారేజ్లు జరుగుతాయి వీళ్ళు ఎక్కువగా అరేంజ్ మ్యారేజ్లు చేసుకోవడానికి రెడీగా ఉంటారు ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్లు చేసుకుంటే వీళ్ళకు నో రెండు లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు వరకట్నాల రూపాల్లో ఏదో ధనరాశి వస్తుంది కన్యాదానం ద్వారా అని అనుకుంటాడు కాబట్టి లవ్ మ్యారేజ్ చే లవ్ చేసిన వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు బాగా గుర్తించుకోండి ఇక్కడ ప్రేమించిన తర్వాత మోసం చేసే నంబర్ ఎక్కడుంది అని అనుకున్నారా ఈ నెంబర్ వాళ్ళే ఉంటారు సో జాగ్రత్త ఎత్తుదారా అందులో ఇంకొకటి ఈ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తారీఖులో వాళ్ళు ఒకవేళ ప్రేమించిన వీళ్ళని ఎవరైతే ప్రేమిస్తున్నారో అంటే ఆ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖులో వాళ్ళని ప్రేమించారనుకోండి వీళ్ళు థిక్కెస్ట్ లవ్వర్స్ అయినా వీళ్ళ జీవితంలో నిలదొక్కోలేరు ఎందుకంటే అది వాళ్ళ చంద్రుడు వీళ్ళు రాహువు వీళ్ళ మధ్య ఎప్పుడు వైరేమ ఉంటుంది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు వాళ్ళు ఈ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తారీఖు వాళ్ళని వివాహం చేసుకోకపోవడమే దండం పెట్టుకోవాలి లేకపోతే జీవితాంతం సున్నా ఈ నాలుగు సంస్కృతి నేను సున్నా అవుతుంది జాగ్రత్త ఈ వీడియో మీరు జాగ్రత్తగా మరొకసారి చూడండి సో అందుకోసమే ఈ నిర్ణయాలు వివాహం అంటే వంద ఏళ్ళ పంట కావాలి మంట కాకూడదు వివాహం అనేది మహోన్నతమైన జీవితంలో మానవునికి అందించిన అపురూపమైన ఒక సాంప్రదాయం సో అందుకోసమే ఆ సాంప్రదాయాన్ని విఘాతం చేయకుండా ఖచ్చితంగా మీ యొక్క అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ ఒకవేళ వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకటి పది పంతొమ్మిదో తారీఖులలో వివాహాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకోటి పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు మూడు కానీ పన్నెండు కానీ ఇరవై ఒకటి కానీ ముప్పై తారీఖులో మాట ముచ్చట పూలు పనులు అంటారు కదా అలా చేసుకోండి ఒకవేళ ఈ లవ్ మ్యారేజ్ కూడా అరేంజ్ లాగా ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటే మీరు అన్నీ ఓకే అయితే ఇలా మాట్లాడుకోండి సో చాలా ఎక్కువ లవ్ మ్యారేజ్లు కూడా సో ఎగిరే పావులాగా ఎగిరిపోతుంటారు దాదాపుగా ఎక్కడో ఆర్య సమాజంలోనో ఎక్కడన్నా చర్చ్లోనో లేకపోతే ఎక్కడో మందిరంలోనో లేదా రిజిస్టర్ మ్యారేజ్లోనో ఒకరు ఇద్దరు ముగ్గురు సాక్ష్యాల ద్వారా జరుగుతూ ఉంటుంది సో అలా చేసుకోకండి రేపు ఫ్యూచర్లో మీరు బాగా ఇబ్బంది పడతారు ఆ డేట్లు కూడా మంచిగా లేకపోతే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఇన్ని సంవత్సరాలు పెంచారు కాబట్టి బాధ్యతను మనం విస్మరించిన అవుతుంది ఇంకొకటి కూడా చెప్తాను నేను మీ అందరు కూడా ఈ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి నేను ఎందుకు చెప్తానంటే ఐఎమ్ ద ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇప్పుడు మీకు ఎందుకు చెప్తానంటే మీరు వాళ్ళ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఇరవై పదిహేను సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పెంచారు కదా మీరు లటు మన చేతి పట్టుకొని ఎగిరిపోదామన్నట్టు ఎగిరిపోయారు కదా ప్రేమించుకుందాం రా పెళ్ళి చేసుకుందాం అని తీసుకుపోయారు కదా మీరు ఇలా తీసుకెళ్ళిపోయారు కదా ఈ నేచర్ ఏం చేస్తుందంటే ఈ ప్రకృతి ప్రకృతి ఏం చేస్తుంది మీరు ఏదైతే చేశారో ఈ పని రేపు నీకు కొడుకు కూతురు పుడతారు కదా సేమ్ టు సేమ్ టీట్ ఫర్ టాట్ ప్రకృతికి నువ్వేం చేసినావో నీకు అదే చేస్తుంది సో అందుకోసమే అప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి యొక్క ఆ బాధ తల్లిదండ్రులు పడుతుంది కదా అప్పుడు మళ్ళీ నీకు రిపీట్ అవుతుంది అనమాట మల్టిప్లై ఇచ్చేస్తుంది ఈ ప్రపంచం అంతా ఈ ప్రకృతి అంతా అందుకోసమే నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేయండి తల్లిదండ్రులు ఒప్పించడానికి వాళ్ళ తల్లిదండ్రులు లేదు వాళ్ళు ఇంకా చెప్తే వింటలేదు పేరెంట్స్ మూర్ఖులు అన్నది ట్యాగ్లెన్ వస్తుంది కదా వాళ్ళకి ఎందుకంటే మీరు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు నో లిమిట్స్ కదా లవ్కి సో అందుకోసమే అలా ఆ స్టేజ్కి వచ్చినప్పుడే మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోండి కానీ చాలా లవ్లలో కూడా ఇవే జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా సో మ్యారేజ్ తర్వాత మీరు ఎట్లా కష్టాలు ఉంటాయి కాబట్టి ఇవన్నిటికీ ధైర్యంగా ఎదుర్కొని కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ వీడియో ద్వారా మ్యారేజ్ డేట్ మాత్రం చక్కగా ఉంటే మీ ఫ్యామిలీలు అన్నీ కలుస్తాయి మీ ఎవరైతే నైంటీ నైన్ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీను దూరంగా ఉండేవి వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి సో ఈ మ్యారేజ్ తర్వాత ఆ మంచి మ్యారేజ్ డేట్ ఉంటే వీళ్ళందరూ అనమాట ఇప్పటికీ నేను చాలామంది ఫ్యామిలీలు చూస్తున్నాను మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇప్పటి వరకు మనమడు మడు మన వాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు రావట్లేదంటే వాళ్ళ మ్యారేజ్ డేట్లు సరిగా లేవు సో అందుకోసమే ఈ మ్యారేజ్ డేట్లు మంచిగా ఉంటే అందరు కలుస్తారు మళ్ళీ మీ హ్యాపీ లైఫ్ బ్యూటిఫుల్ లైఫ్ మీరు అనుభవించవచ్చు సో ఈ విధంగా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తారీఖులో పుట్టిన వాళ్ళు అసలు లవ్ మ్యారేజ్ చేసుకోరు అనేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పినా వాళ్ళ విధి సంఖ్యని బట్టి కానీ లేదంటే ఇప్పుడు ఇరవై రెండు నెంబర్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకునే మాస్టర్ నంబర్ సో వీలు కూడా ఉంది అవకాశం సో నెల కానీ తేదీ కానీ మొత్తం కూడితే కానీ సంవత్సరంలో కానీ రెండు నంబరు కనిపించిందంటే రెండు నంబరు కనిపించిందంటే ఎప్పుడో ఒకసారి ఒక చోట ఆయన లవ్ చేసి ఉంటాడనేది మీరు వెంటనే చిట్టికేసి స్టిట్కి వేసి చెప్పొచ్చు అనమాట సో విధి సంఖ్య రెండు మాత్రం వస్తే ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టే సో ఇట్లా మీరు మీ తేదీ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ సంవత్సరం ఇవన్నీ కలిసి ఆ విధి సంఖ్యని బట్టి ఆ సంఖ్యని బట్టి మీరు ఎటువైపు వెళ్తారు మీ జీవితం ఎలా ఉంటుంది తప్పనిసరిగా నిర్ణయం చేస్తుంది న్యూమరాలజీ అనేది సో కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ హైదరాబాద్ నుంచి మీకు అందించడం రాబోయే రోజుల్లో కూడా ఐదు మరి ఆరు మరి ఏడు ఇట్లా తేదీల్లో పుట్టిన వాళ్ళ గురించి కూడా తెలుసుకుపోతున్నాం త్వరలో ఇవే ఎపిసోడ్లని మళ్ళీ సెలబ్రిటీస్ గురించి కూడా తెలుసుకుందాం ఎవరెవరు ఎందుకైనా అవన్నీ రీజన్స్గా ఇప్పుడు అవన్నీ ఇంట్రడక్షన్గా చెప్తున్నాను బేసిక్ కోర్స్ లాగా సో థ్యాంక్ యూ హో భారత్ యాత్రా ఫర్ భారత్ ఓం శాంతి